అంటే ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను। ఇది మనం పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మరియొక్కసారి మరి పార్టీ యొక్క సిద్ధాంతాలకు అదే విధంగా దేశ సేవకి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పునరంకితమయ్యేటువంటి సమయంగా నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం। గడిచిన 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను గనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీపై తిరిగి విశ్వాసాన్ని తెలియజేస్తూ 4 రాష్ట్రాల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అన్నది ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడూ కూడా మరియొక్కసారి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండదు అని భావించినప్పటికీ ప్రజలందరూ కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారంటే భారతీయ జనతా పార్టీ పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంగా నేనైతే పరిగణిస్తున్నాను। భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి అట్టడుగు వర్గాల వారికి వికాసాన్ని అభివృద్ధిని అందిస్తూ తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాల కాలం కావస్తున్న సందర్భంలో వారు అదే సిద్ధాంతానికి పునరంకితమవుతూ వారు ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి చెందినటువంటి వారికి వికాసాన్ని అభివృద్ధిని అందిస్తూ అనేక కార్యక్రమాలను ఏ కార్యక్రమం మనం పరిశీలించినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమమును దేశంలో ఉన్నటువంటి పేదలకు పునరంకితమైనటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి। కనుక అదే విధంగా ఈనాడు మరి ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా అదే విధంగా ఇవాళ దేశ సేవకి దేశంలో ఉన్నటువంటి ప్రజా సేవకి అంకితమవుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను। సబ్కే సాత్ సబ్కా వికాస్ అని 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నినాదంగా ఉండింది అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులకి మార్పుగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే ప్రతి వర్గం వారికి ప్రతి కులానికి చెందినటువంటి వారికి ప్రతి మతానికి చెందినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన। అదే విధంగా 2019వ సంవత్సరంలో తిరిగి ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో ఆ యొక్క నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది। అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేనిదే భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేటువంటి విషయాన్ని వారు ప్రస్ఫుటంగా తెలియజేశారు। అంటే దీని అర్థం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా అదే అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలోనే కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ 303 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయికి ఎదిగిందంటే ప్రతి కార్యకర్త యొక్క ప్రయాస అంటే వారి యొక్క అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారి యొక్క కృషి ఉన్నటువంటి నేపథ్యంలోనే అది సాధ్యపడింది అని చెప్పి తెలియజేస్తున్నారు। కనుక తిరిగి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ అదే విధంగా ప్రతి కార్యకర్త యొక్క అభివృద్ధిని వారి యొక్క సంతోషాన్ని ఆకాంక్షిస్తూ వారి ద్వారా భారతదేశ సేవకి పునరంకితమవుతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం। గడిచినటువంటి కాలంలో కరోనా కాలంలో సైతం మహమ్మారి మన ముందు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి రాజకీయ పార్టీ ఐసీయూలో ఉన్నదేమో అనేటువంటి భావన కలిగినప్పటికీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ధైర్యంగా ముందుకు వచ్చి దేశ సేవకి అంకితమయ్యారు అని అంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ దేశ సేవకి ప్రజా సేవకి అంకితమైందో మనం అందరం కూడా గమనించాలి। సాధారణంగా చెప్పాలంటే మనకి అధికార దాహం అనేది ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అంటే అధికారంలోకి సేవ చేయాలి అనేటువంటి భావన కాకుండా అధికార దాహంతో ఇవాళ పార్టీలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు। భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలి అని భావించినప్పటికీ అది అధికార దాహంతో కాదు అధికారాన్ని ఒక మాధ్యమంగా ప్రజాసేవ చేసేటువంటి మాధ్యమంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి కాలంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది। ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్పు ఆకాంక్షించేటువంటి ప్రతి పౌరుడు కూడా ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని రాబోయేటువంటి కాలంలో ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసం మాకుంది। స్ట్రాటజీ అనేది మేము సాధారణంగా మేము
చర్చించుకొని నిర్ణయించుకునేటువంటి విషయం అండి అది సాధారణంగా మీడియాలో మేము చర్చించేటువంటి విషయం కాదు అయినప్పటికీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే యదావిధిగా మేము ఏ రకంగా అయితే ప్రజా సేవకు అంకితమవుతూ అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతూ ఒక రకంగా చెప్పాలంటే పోయిన ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించకపోయినా కూడా ఏ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రానికి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని కేంద్రం అందిస్తుంది నిజం చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను మరి ఇవాళ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గనుక పరిశీలించినట్లయితే మన పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు అభివృద్ధి అనేది వెనక్కి పడిపోయినటువంటి నెట్టబడినటువంటి విషయం కనుక అటువంటి నేపథ్యంలో అన్ని విధాలా కూడా కేంద్రం తన సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మీరు ఒక్కసారి గమనించినట్లయితే రాయలసీమలో మా యొక్క ఈ పోరాటం ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కానీ రాయలసీమలో మా కార్యక్రమం ప్రారంభమైనప్పుడు జనసేన వారు కూడా వచ్చి మా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఉత్తరాంధ్రలో జరిగబోయే విషయంలో కూడా ఖచ్చితంగా వారు వస్తున్నారు. వారికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది అండ్ వారి నాయకులు వారి కార్యకర్తలు ఖచ్చితంగా మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేము మళ్ళీ మళ్ళీ ఒక్కడి నుంచి దల్చాము భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయి ఈ పొత్తు కొనసాగుతుంది. పెట్రోల్ డీజిల్లు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం చాలా తగ్గించుకుంది. పెట్రోల్ మీద 10 రూపాయలు డీజిల్ మీద 5 రూపాయలు అనుకుంటాను తగ్గించినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి దానికి ధీటుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించారంటే తగ్గించలేదు. మరి వారి మీద కూడా బాధ్యత ఉంది కదా. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద తప్పు నెపం నెట్టడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి యొక్క బాధ్యతని వారు నిర్వహించాలి. అదేవిధంగా ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దాని నేపథ్యంలోనే ఈ ప్రైజెస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు వారికి అర్థమవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా ఉన్నా కూడా వారికి వారు బాహ్యంగా చెప్పడం ఒకటి వచ్చి మాతో మాట్లాడటం ఒకటి డెఫినెట్గా వారు కనుక ఆ విషయాలు తీసుకుని మా దగ్గరికి వస్తే వారికి అన్ని విషయాలు కూడా మేము అర్థమయ్యేలాగా మేము తెలియజేసేటువంటి నేపథ్యం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే నేను ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు డైరీస్ కావచ్చు వాటన్నిటినీ కూడా అమ్మేశాయి. మరి వాటి గురించి ఇక్కడ అసలు ఎవరూ కూడా గళ్ళం ఎత్తేటువంటి అవకాశం లేదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే స్టీల్ ప్లాంట్ పునాదులతో సహా పెకలించేసి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది కాకపోతే యాజమాన్యం మారుతుంది. ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ వస్తే కనుక ఖచ్చితంగా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావన. అది మాత్రమే కాకుండా మోడీ గారు స్వయంగా చెప్పారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు స్టే ఇన్ బిజినెస్ అని మోడీ గారు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాల యొక్క దృష్టి అంతా కూడా ఏ విధంగా సుపరిపాలనని దేశానికి సుపరిపాలన రాష్ట్రానికి అందించాలి అనేటువంటి దిశగా ఉండాలి. అదే దిశగా ఆలోచన దృష్టిని కేంద్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది.